हाँ हेलो वेलकम टू अवर चैनल इन बजट इप्पुडु ई वीडियोलो चूस्तुन्न ई हाउस अयिते मनकु सेल कि अयिते वच्चेसिंदि ई हाउस वच्चेसि मनकु पद्मशाली टाउनशिप दम्मायगूडलो उंदंडि इदि मनकु जी प्लेस 1 अलागे पैन पेंट हाउस कूडा उंदि इप्पुडु इल्लु मोत्तं कूडा नेनु मीकु एला उंदो चूपिस्तानु इक्कड मनं इंटि मुंदु कूडा चूडोच्चु इंटि मुंदु अयिते मनकु ओक सेटर कूडा इच्चारु कमर्शियल पर्पस్ కావాలంటే మనం ఒక చిన్నగా షాప్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే రెంట్ కూడా ఇవ్వచ్చు ఇంటి అవుట్ సైడ్ లుక్ అయితే చాలా బాగుంది ఇంట్లోకి వెళ్ళే ముందు ఇంటి సరౌండింగ్స్ కూడా చూపిస్తాను ఇక్కడ న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ అండ్ అయినవి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్న హౌసెస్ చాలా ఉన్నాయి ఇంటి ముందు అయితే మనకు 33 ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో కూడా చూపిస్తాను ఇంట్లోకి వెళ్ళే ముందు మీరు మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ అనేది మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోలు తీయడానికి అలాగే వీడియోని చివరి వరకు చూడండి అన్నీ కూడా సైజెస్ ఇంటి యొక్క ప్రతి సైజ్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను చివరి వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఏరియాలో ఎవరైనా హౌస్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడైతే ఇల్లు అయితే చూసేద్దాం మనం ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం ఇదైతే మనకు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది కార్ పార్కింగ్ సైజ్ వచ్చేసి 15x18 చాలా పెద్దగా ఇచ్చారు ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకైతే ఎంట్రెన్స్లోనే బోర్ అయితే ఇచ్చారు ఇక్కడ కార్నర్లో బోర్ అయితే మనకు 670 ఫీట్స్ వేశారండి వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఈ పక్కనే సంపు కూడా ఉంది సంపులో అయితే మనం ఒక 3000 లీటర్స్ వాటర్ని అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంట్లోకి వెళ్ళే ముందు ఇటు ఇంటికైతే మనకు రైట్ సైడ్లో అయితే సెట్ బ్యాక్ అయితే వదిలేశారు అది కూడా ఒక 4 ఫీట్ అంత అంటారు 4.5 లాగా ఉంటుంది 4 ఫీటే కాదు ఇక్కడనైతే మనకు లాస్ట్లో ఇక్కడ అవుటర్స్ కోసం వాష్రూమ్ అయితే ఇచ్చారండి వాష్రూమ్లో అయితే టైల్స్ యూజ్ చేశారు బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఒక 2 ఫీట్ అంతా అటువైపు కూడా మనకు సెట్ బ్యాక్ అయితే ఉంటుంది ఇంటికైతే లెఫ్ట్ సైడ్లో అయితే మనకు స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కిందనే మనకు వాష్ ఏరియా కూడా ఉంది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడనే ఇచ్చారు స్విచ్ ఇచ్చి ఇప్పుడైతే బయటైతే చూసేసాం కదా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు కూడా చూపిస్తాను ఇక్కడ మనకు మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ ఇస్తారండి ఇది కస్టమర్ తీసుకున్న తర్వాత కస్టమర్ ఛాయిస్ అన్నట్టు కలర్స్ అనేవి అందుకే కలర్ వేయలేదు టేక్ వుడ్ డోర్ అయితే ఇస్తారు ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అయినాం మీరు కింద ఫ్లోరింగ్ చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ అయితే మనకు టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు 2x4 టైల్స్ అయితే యూజ్ చేశారు ఎదురుగా అయితే టీవీ చాలా పెద్దగా ఇచ్చారు హాల్ అయితే చాలా పెద్దగా ఉంది హాల్ సైజ్ వచ్చేసి 12x18 పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది టోటల్గా వర్క్ అయితే ఏ ఇంటికైనా కలర్స్ వేస్తేనే లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఆ కలర్స్ అనేవి మన ఛాయిసే ఇక్కడ మనకు హాల్ నుండి అయితే నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ అయితే ఇచ్చారు ఈ డోర్ నుండి బయటకు వచ్చేసి మనం సెట్ బ్యాక్ అయితే వచ్చేస్తాం ఇది ఈస్ట్ ఫేసింగ్ హాల్ కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆర్చ్ లాగా ఇచ్చారు డైనింగ్ ఏరియాకి వెళ్ళడానికైతే
మనం నార్మల్గా చూస్తూనే ఉంటాం కదా, హాల్కి కిచెన్కి మధ్యలో అయితే పూజ గది అయితే ఇస్తారు, ఇక్కడ కూడా అలాగే పూజ గది అయితే ఇచ్చారు. కాబట్టి పూజ గదికి అయితే ఇక్కడ సపరేట్గా మనం డోర్ ఫిక్స్ చేసుకునేటట్టు ఏర్పాటు చేశారు. పూజ గదిలో టోటల్గా వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాము. ఎక్కడైతే విండో అయితే ఇచ్చారు, విండోస్ అన్నీ స్లైడింగ్ విండోస్. డైనింగ్ ఏరియాలో మనకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫంక్షనింగ్ వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయింది డైనింగ్ ఏరియాలో అయితే. డైనింగ్ ఏరియా పక్క పంటే మనకైతే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేసారు. ఓపెన్ కిచెన్ లోపల నుండి అయితే వచ్చేద్దాం. ఓపెన్ కిచెన్ లోపల నుంచి వచ్చేస్తే మనకు ఇక్కడ కిచెన్లోకి అయితే వస్తాం. ఇప్పుడైతే మనం కిచెన్లోకి అయితే వెళ్దాం. కిచెన్లో అయితే టోటల్గా వాల్కి అయితే వాల్ టైల్స్ యూజ్ చేశారండి, ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా చాలానే ఇచ్చారు. కిచెన్ సైజ్ వచ్చేసి 9x8, అలాగే డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 10x10. మనం కిచెన్ నుండి ఒక డోర్ అయితే ఇచ్చారు బయటకు వెళ్ళడానికి. డోర్ నుండి వచ్చేసి డైరెక్ట్గా మనం స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అలాగే స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇచ్చారని చెప్పాను కదా, ఇక్కడికైతే వచ్చేస్తాం మనం ఈ డోర్ నుండి వచ్చేస్తాం. మాత్రం ఇప్పుడైతే డైనింగ్ ఏరియా కిచెన్ అన్నీ చూసేస్తాం కదా, ఇప్పుడైతే బెడ్రూమ్స్ అయితే చూద్దాం. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా చాలా ఇచ్చారు. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి, అందుకే ప్రతి రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మనకి ఇక్కడ సెల్ఫ్స్ పైన ఇక్కడ స్టోరేజ్కి అయితే ప్లేస్ అయితే ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x12. ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. అటాచ్డ్ వాష్రూమ్లో కూడా వాన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ నుండి డైరెక్ట్గా వచ్చేస్తే మనమైతే మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేస్తాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్ చాలా ప్రొవైడ్ చేశారు. అన్ని రూమ్లలో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x11. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కదా, అటాచ్డ్ వాష్రూమ్ కూడా టోటల్గా వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసేస్తాం కదా, ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఫ్లోర్ అలాగే పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. ఇందులో పెంట్ హౌస్ కూడా ఉంది. ఇప్పుడు పైకైతే వెళ్తున్నాం. ఇల్లు అయితే మొత్తం చూడండి, అసలు మిస్ అవ్వకండి, స్కిప్ చేసుకుంటూ కూడా చూడకండి, ఎందుకంటే ఇల్లు చాలా బాగా కట్టారు. ఇక్కడ చూడండి మీరు కింద పార్కింగ్కి ఎంత ప్లేస్ వదిలేశారో అంత ప్లేస్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కూడా వదిలేశారు మనకు ఇంటి ముందైతే. ఇక్కడ కూడా ఇంటి సైజెస్ అయితే కింద ఎలా ఉన్నాయో
प्रती रूम सैज अलागे उ पैन इकड़ नॉर्थ फेसिंग हाल के अच्छे नॉर्थ फेसिंग डोर अच्छा बैठक की पैन वाश्रूम इच्छा कामन वाश्रूम बैठा मिगल रे वाश्रूम्स मैं अटैच्ड इच्छा హాల్లో ఉన్న ఆర్చ్ నుండి వచ్చేసి మనం డైరెక్ట్ గా డైనింగ్ ఏరియాకి అయితే వచ్చేస్తాం. ఫస్ట్ ఫ్లోర్ లో పూజ గది అయితే చాలా పెద్దగా ఇచ్చారు, చాలా పొడవుగా ఉంది, ఒక 6 మెంబర్స్ కూర్చునే అంత ఫ్రీగా. ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాం. డైనింగ్ ఏరియాలో కూడా फॉल सीलिंग वर्क टोटल कंप्लीट डाइनिंग एरिया नुंडी बैठक बालकनी लागे इच्छा नेनु इपड़े फर्स्ट फ्लोर ओक डाइमेंशन्स रूम प्रती रूम ओक साइज़ एम चेप्पडम लेदु एंदुकंटे किंद मनं चेप्पुकुन्नां कदा ऑलरेडी ఆ డైమండ్స్ ఏ ఉంటాయి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇదైతే మాస్టర్ బెడ్ రూమ్ అండి. మాస్టర్ బెడ్ రూమ్ లో అయితే ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకు నచ్చినట్టు కలరింగ్ చేయించుకొని స్మోకింగ్ చేయించుకుంటే ఇంటి యొక్క లుక్ అనేది చాలా మారిపోతుంది. ఏ ఇల్లైనా సరే ఒక కలర్ చేసిన తర్వాతనే డిఫరెంట్ గా కనబడుతుంది. మనం మంచి కలర్స్ యూస్ చేస్తే మనకు ఇల్లు అనేది చాలా మంచి కనబడుతుంది. మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి మనం యూస్ చేస్తే ఇప్పుడైతే ఇదైతే చిల్డ్రన్స్ బెడ్ రూమ్. చిల్డ్రన్స్ బెడ్ రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ప్రతి రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మన కింగ్ సైజ్ బెడ్ పట్టడంతో పాటు ఒక సోఫా సెట్ వేసుకునే అంత ఫ్రీగా ఉన్నాయి ప్రతి రూమ్ కూడా. ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఇల్లు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వచ్చి అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ పైన కింద మనం షటర్ని రెంట్కి ఇవ్వచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ని అలాగే పెంట్ హౌస్ని కూడా మనం రెంట్కి అయితే ఇవ్వచ్చు. మనకి ఇక్కడ రెంట్లు కూడా చాలానే వస్తాయి. ఎవరైనా కొంచెం కమర్షియల్ పర్పస్లో చూస్తుంటే ఈ ఇంటిని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసేసాం కదా, మీకు పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. వీడియో అయితే కొంచెం లెంతీగానే అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు G+1 కాదు పైన పెంట్ హౌస్ కూడా ఉంది కాబట్టి మనం అన్నీ కూడా చూసుకుంటున్నాం కాబట్టి వీడియో అనేది కొంచెం లెంతీగానే అవుతుంది. అసలు స్కిప్ చేయకండి. ఇక్కడ పైకైతే వచ్చేసాం. పైన ఫ్లోరింగ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు. ఇదైతే మన పెంట్ హౌస్ అండి. ఈ పెంట్ హౌస్ అయితే మనకు 1 BHK పెంట్ హౌస్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది పెంట్ హౌస్లో కూడా. టీవీ యూనిట్కి అయితే ప్లేస్ చాలా ఇచ్చారు. హాల్ నుండి డైరెక్ట్గా వచ్చేస్తే మనం కిచెన్లోకి అయితే వస్తాము. కిచెన్లో కూడా సెల్ఫ్ చాలా ప్రొవైడ్ చేశారు పెంట్ హౌస్లో కూడా. టోటల్గా వాంటైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనం ఈ కిచెన్లో ఒక డోర్ ఇచ్చారు కదా, డోర్ నుండి వచ్చేస్తే బయటకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు మనకి. ఇక్కడ ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. మనం ఎలా ఒక్కొక్కటి ఇక్కడ ఇవ్వి ఉండాలి ఇక్కడ ఇవ్వి ఉండాలని కట్టించుకుంటామో అలాగే కట్టించారు వీళ్ళు కూడా. ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం. పైన పెంట్ హౌస్ అయితే 1 BHK. ఇక్కడ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. వర్క్ కూడా చూడండి, ఒక రూమ్లో ఉన్న ఫాల్ సీలింగ్ అయితే ఇంకొక రూమ్లో అయితే ఇవ్వలేదు.
డిజైన్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. సిల్క్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. ప్రతి రూమ్లో విండో ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే మనకు ఈ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు చూడండి. ఇక్కడ ముందైతే మనకు డ్రెస్సింగ్ ఏరియాకి అయితే కొంత ప్లేస్ అయితే వదిలేశారు. ఇక్కడ ఒక చిన్న డోర్ పెట్టేసుకుంటే అయితే డ్రెస్సింగ్ ఏరియా అయితే అయిపోతుంది. డ్రెస్సింగ్ ఏరియా పక్క పంట మన ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్లో అయితే టోటల్గా వాల్ టైల్స్ యూజ్ చేశారు. ఈ వాష్రూమ్ పైనే మనకైతే స్టోరేజ్కి అయితే ప్లేస్ అయితే ఇచ్చారు. మనం ఏదైనా వస్తువులు పనికిరాని వస్తువులు ఉంటే స్టోరేజ్ చేసుకోవడానికి ప్రతి ఫ్లోర్లో కూడా ఒకటైతే ఇట్లా ప్లేస్ అయితే వదిలేశారు. ఇప్పుడైతే టోటల్గా ఇల్లు అయితే చూసేసాం కదా, ఇంటి యొక్క సైజ్ అయిన బిల్లప్ ఏరియా అన్నీ చెప్తాను. ఈ ఇల్లు అయితే 200 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు పద్మశాలి టౌన్షిప్ దమ్మాయిగూడలో ఉంది. ఈ ఇల్లు అయితే మనకు కుసాయిగూడ డిమార్ట్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అవే ఉంటుంది అంతే. రాధిక ఉంది కదా ఈసీఎల్ రాధిక థియేటర్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది అంతే. మంచి ఏరియాలో అయితే లొకేషన్లో అయితే ఉంది, మంచి ఏరియాలో ఈ ఇల్లు అయితే మనకు. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 33x55, అలాగే బిల్లప్ ఏరియా వచ్చేసి 3500 SFT అండి. 3500 చాలా పెద్దగా ఉంది. SFT అయితే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ ఇక్కడ పైన పెంట్ హౌస్ అన్నీ కలిపి కూడా మనకు 3500 SFT అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఇది మున్సిపాలిటీ పర్మిషన్ అండి. ఈ హౌస్ అయితే మనకు 80% బ్యాంక్ లోన్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే కాస్ట్ అయితే చెప్తున్నాను. కాస్ట్ కూడా హెవీగానే ఉంది, ఇల్లు కూడా బాగుంది కాబట్టి కాస్ట్ వచ్చేసి మనకు 1.75 కోట్లు చెప్తున్నారండి. 1.75 కోట్లు. ఎవరైనా ఈ సరౌండింగ్స్లో హౌస్ చూస్తే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, పర్లేదు. మనం తీసుకుంటానే చూడాలని ఏం రూల్ అయితే లేదు కదా. ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీకు నచ్చితే ఫర్దర్గా మీరు మూవ్ అవ్వచ్చు. మీకు ఏమాత్రం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా, హౌస్ చూడాలనుకున్నా, హౌస్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరైతే మాకు ఇక్కడ కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మేము ఈ ఇంటి యొక్క డీటెయిల్స్ మీరు ఏమైనా కావాలనుకున్నా కూడా మేము ఇస్తాము. అలాగే మీకు అయితే ఇంటి యొక్క లొకేషన్ కూడా షేర్ చేస్తాము. మీరైతే డైరెక్ట్గా ఇంటికి అయితే రావచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే పడకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ సర్కిల్లో ఈ పద్మశాలి టౌన్షిప్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలి అని ఉన్న వాళ్ళకి ఈ ఇల్లుని అయితే షేర్ చేయండి. వాళ్ళకి కానీ మాకు కానీ ఎంతో సపోర్టివ్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మరో కొత్త ఇంటితో కలుద్దాం.